హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు మై ఛానల్ పిలా పద్మ. ఈరోజు మనం వీడియోలో పెందుర్తి సమీపంలో అయ్యప్ప స్వామివారి కోవిలు ఉందండి, చాలా బాగుంటుంది అని అందరూ చెప్తూ ఉన్నారు. ఈరోజు మేము చూడడానికి వెళ్ళామన్నమాట, చాలా బాగుంది. సో వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. అయ్యప్ప స్వామివారి కోవిలు సబ్బవరం పెందుర్తి సమీపంలో ఉందన్నమాట, చాలా బాగుంది. అంతకుముందు అందరం కూడా ఈ అయ్యప్ప స్వామి భక్తులు కానీ అయ్యప్ప స్వాములు కానీ ద్వారపుడి శబరిమల వెళ్తూ ఉండేవారు, కానీ పెందుర్తిలో ఎంత గొప్ప గుడి నేను ఎప్పుడు చూడలేదు. ఫ్రెండ్స్లో మనకి ఇలా ఉంటుందండి, కింద అయ్యప్ప స్వామివారి మందిరం ఉంటుంది. సో అందరం కూడా ఇలా చూసుకుంటూ వెళ్ళాము. స్వామివారి గుడి చుట్టూ కూడా ఇలా కళాకృతులతో చాలా స్వామివారి స్టోరీ అంతా కూడా ఉంటుంది. ఇలా కోవిలంతా కూడా చాలా సుందరంగా అలా కళాకృతులతో ఉంటుంది. మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట, ఒక్కొక్క ఫ్లోర్ చూడాలి. పై ఫ్లోర్లో అయ్యప్ప స్వామివారి గుడి ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఇలా మందిరంలో ఉంటుందన్నమాట. చుట్టూ కూడా ఇలాగ అమ్మవార్లతో ఇలా అంగరంగ వైభవంగా చాలా అందంగా తీర్చిదిద్దారు. సో మా టీం అందరం సరదాగా వెళ్ళాము, కోలాటం కూడా వేసాము, చూడండి వీడియో ఫుల్గా. మనం ఎంటర్ అవ్వగానే కింద దత్తాత్రేయ స్వామి గుడి ఉంటుంది, పక్కన మనకి 18 మెట్లు ఉంటాయన్నమాట. స్వామివారి గుడి పైన ఉంటుందంటే అయ్యప్ప స్వామివారి గుడి, అలాగే అటు పక్కన సరస్వతి అమ్మవారి గుడి ఉంటుంది. గుడి మొత్తం కూడా మనకి ఎటు చూసినా దేవతామూర్తులతో ఎంతో అందంగా శోభీయమానంగా ఉంటుందండి. ఫొటోస్ అయితే ఇంకా సూపర్గా తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా శబరిమల భక్తులకి కానీ అయ్యప్ప స్వామి భక్తులకి చాలా మంచి ప్లేస్. ఎంట్రన్స్లో ఇలా శివాలయం అది కనిపించింది కదండి, ఇక్కడ మనకి 18 మెట్ల దగ్గర అటువైపు శివనామాలతో ఇటువైపు గోవిందనామాలతో ఉంటుందన్నమాట ఏనుగులు, అండ్ మధ్యలో 18 మెట్లు ఉంటాయన్నమాట. అయితే లోపల మనకి అమ్మవారి గుడి ఉంటుందండి, మాల్కాపురత్తమ్మ గుడి ఉంటుంది, పైన అయ్యప్ప స్వామివారి గుడి ఉంటుందన్నమాట.
చూసారు కదండి వీడియో. వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పెందుర్తి వస్తే తప్పకుండా అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకోండి. సో ఇదండి గుడి, నాకు తెలిసింది పెట్టాను, మేము వెళ్ళినప్పుడు చేసిన వీడియో క్లిప్స్ ఇంకా యాడ్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.